సిఆర్ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షం, కూడూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాలు జలమయం. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు, అంతటా ప్రమాద ఘంటికలు. హిందూ ధర్మాన్ని కాపాడడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించాలి. గూడూరు డివిజన్ స్థాయి సమావేశంలో గీతాశ్రమం పీఠాధిపతి ప్రణవాత్మానంద స్వామి. గూడూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో మత ప్రచారం చేస్తున్న వారిని అడ్డుకోండి. సమరసతా సేవా ఫౌండేషన్ గూడూరు మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు పిలుపు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే 131వ వర్ధంతి కార్యక్రమంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం వరకు మోస్తారుగా కురుస్తున్న వర్షం ఆ తర్వాత నుంచి భారీ వర్షంగా మారింది. దీంతో గూడూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు వర్షపు నీటితో జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జాతీయ రహదారిపై వాహనాల వేగానికి కళ్ళెం పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలతో తడిసి ముద్దవుతోంది. నెల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గూడూరు నియోజకవర్గంలో దాదాపు అదే పరిస్థితి నెలకొంది. ఇటీవలే వర్ష తుఫాన్లు వరద నీటితో సతమతమైన గూడూరు నియోజకవర్గం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో తాజాగా కురుస్తున్న వర్షాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి కురిసిన ఎడతెరిపి లేని వర్షంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. జాతీయ రహదారి నుంచి గూడూరు చేరుకునే రహదారిపై భారీగా నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన జనార్దన్ రెడ్డి కాలనీ, సాధుపేట, పూలతోట, గిరిజన కాలనీ, మధురెడ్డి కాలనీ, వేములపాలెం తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు అధికంగా చేరింది. మరోపక్క ప్రాంతాల్లో పలు ఇళ్లలోకి నీరు చేరడంతో అక్కడి వాసులు ఆందోళన చెందుతున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్క హిందూ బాధ్యతగా భావించాలని గీత ఆశ్రమం పీఠాధిపతి ప్రణవాత్మానంద స్వామీజీ అన్నారు. డిసెంబర్ నెలలో ఇంటింటికి ధర్మ ప్రచారం కార్యక్రమాన్ని ప్రారంభించి గడప గడపకు గోవిందుడు పేరుతో హిందూ ధర్మాన్ని వాడవాడలా తీసుకువెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క హిందూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని ముత్యాలపేటలో ఉన్న కేశవ నిలయంలో సమరసతా సేవా ఫౌండేషన్ గూడూరు డివిజన్ సమావేశం నిర్వహించారు. మండలాల వారిగా భవిష్యత్ కార్యాచరణ చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి గీతాశ్రమం పీఠాధిపతి ప్రాణవాత్మానంద స్వామి హాజరయ్యారు. డిసెంబర్ మాసంలో జరిగే ఇంటింటి ధర్మ ప్రచారం పోస్టల్ కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 15 మండలాలకు చెందిన సమరసత సేవా ఫౌండేషన్ కన్వీనర్లు, మహిళా కన్వీనర్లు, సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ శేషాద్రి నాయుడు, గణపతి మునికృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసుల రెడ్డి, నెల్లూరు జిల్లా సహ కన్వీనర్ కార్తిక్, గూడూరు డివిజన్ మహిళా కన్వీనర్ మహేశ్వరమ్మ, భాగ్యశ్రీ, వేణురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముస్లిం అమ్మాయిని రెండో పెళ్లి చేస్తున్నాడు. ఆ అమ్మాయి పుట్టిన పిల్లలందరి భర్తను కూడాను భర్త నపుంసుకుడులాగా ఉంటాడు. అంటే అర్థం ఏంటి, భార్య చెప్పినట్టు ఈయన ఎవరు కథమైపోతాడు. అంటే అర్థం ఏంటి, ఆవిడ పుట్టిన పిల్లల్ని, ఇద్దరు పుట్టిన పిల్లలందరూ ఆ అమ్మాయి మహమ్మదీలుగా మార్చేస్తుంది. ఆడపిల్లల్ని మగ పిల్లలందరూ కూడా సుమిత్ చేసేస్తుంది. కాబట్టి వీడి గుట్టుగా కూర్చోంటాడు. వీడు సంపాదించి ఆ ఒక్క పిల్లల్ని, ఆ పంది పిల్లల్ని పోషించి దానికి వీడు పోషణకర్తగా ఉంటాడు. అదేమో మత ప్రచారం చేస్తుంటుంది. ఈ కోణంలో ఎందుకు మత ప్రచారం వాడు చేయాలి, మనం ఎందుకు చేయకూడదని ఒక్క ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరు. గూడూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో మత ప్రచారం జరుగుతోందని సమరసత సేవా ఫౌండేషన్ గూడూరు మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ తరహాలో జరుగుతున్న మత ప్రచారాన్ని గాంధీనగర్, ఇందిరమ్మ కాలనీలో అక్కడి వాసులు అడ్డుకున్నట్లు చెప్పారు. మత మార్పుడులకు పాల్పడే వారిని ప్రశ్నించి నిలదీసి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, గాంధీనగర్, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో పలువురు క్రైస్తవులు మత ప్రచారం చేస్తున్నారంటూ స్థానికులు విచారం వ్యక్తం చేశారు. హిందూ ధర్మరక్షక ఆధ్వర్యంలో మత ప్రచారాలను అడ్డుకొని వెనక్కి తిప్పి పంపినట్లు గూడూరులోని కేశవ నిలయంలో జరిగిన మీడియా సమావేశంలో సమరసత సేవా ఫౌండేషన్ గూడూరు మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇలాంటి మత ప్రచారాన్ని అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ కాలనీ ఆ ప్రాంతంలో అన్ని మత ప్రచారం పేరుతో దాదాపు 100 క్రైస్తవ సంఘాల నాయకులు, కార్యకర్తలు అన్ని మత ప్రచారాన్ని చేస్తూ ఇంటింటికి బైబిల్ ప్రచారాన్ని చేసి హిందూ దేవుళ్ళను దూషిస్తూ ప్రతి ఒక్క గుమ్మానికి ఇంటికి వెళ్ళి మహిళలను వేధిస్తూ బలవంతంగా మత మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఎక్కడైనా అన్ని మత ప్రచారం జరిగితే హిందూ సమాజం చైతన్యవంతం కావాలి, హిందూ సమాజం మేల్కొనాలి, హిందూ కుటుంబాలందరూ ఐకమత్యంగా ఉండాలి, హిందూ సమాజానికి రాబోయే రోజుల్లో
ఎటువంటి ఇబ్బందులు లేకుండా హిందూ ధర్మరక్ష వేదిక పనిచేస్తుందని చెప్పి మీ అందరూ ఐకమత్యంగా ఉండి హిందూ సమాజానికి వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి మనం అందరూ ఐకమత్యంగా ఉండి సర్వేజన సుఖినోభవంతో అందరూ సుఖంగా ఉండాలి, అందరూ భద్రంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలంటే అందరూ ఐకమత్యంగా ఉండాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. అన్నగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే అని గూడూరు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాసం సునీల్ కుమార్ అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇప్పటి వరకు కాస్తో కూస్తో అభివృద్ధి చెందారంటే అది కేవలం జ్యోతిరావు పులే పోరాట ఫలితమని అన్నారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే 131వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి తెదేపా శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పులే అంటరానితనం రూపుమాపేందుకు చేసిన సేవలను కొనియాడారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బిల్లు చెంచురామయ్య, శ్రీనివాసులరెడ్డి, రవీందర్ రెడ్డి, నెలబల్లి భాస్కర్ రెడ్డి, నిమ్మకాయల నరసింహులు, మట్టం శ్రావణిరెడ్డి, లీలావతి, భారతి తదితరులు పాల్గొన్నారు. అంటరాన్ని వ్యతిరేకించినటువంటి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పులే గారు. అలాగే ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి, ఆడవాళ్ళు కూడా ఉన్నత విద్యని అభ్యసించాలి, ఆడవాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా బతకాలి, మగవాళ్ళకి సమానంగా ఆడవాళ్ళు కూడా ఎదగాలనే ఉద్దేశంతో ఆయన తన భార్యని ఒక ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది మొత్తం ఆ రోజు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఎవరంటే సావిత్రిబాయి పులే. ఆయన భార్యని ఆయనే సొంతంగా చదివించి ఎంతోమంది మహిళలకి ఆదర్శమైనటువంటి మహానుభావుడు ఈరోజు జ్యోతిరావు పులే గారు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈయన్ని గురువుగా భావించి, ఏకలవుడు ఏ విధంగా ద్రోణాచార్యుడిని గురువుగా భావించి విలువిద్య నేర్చుకున్నారో ఆ విధంగా ఈ మహానుభావుణ్ణి ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాల కోసం అంబేద్కర్ గారు కూడా పాటుపడిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాను. దీనికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాను. జ్యోతిరావు పులే గారు గొప్ప సంఘ సంస్కర్త. వీరిని ఆ రోజుల్లోనే జాతిపితగా ప్రజలు గుర్తించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఈయన అంటరానితనం సమాజం నుంచి వెలివేయబడినటువంటి అట్టడుగు జనాల కోసం పోరాటం చేసినటువంటి మహాయోధుడు. ఎవరైతే అనేక సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం పోరాటం చేసిన వ్యక్తులందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వారందరికీ మార్గదర్శకులైనటువంటి జ్యోతిరావు పులే గారికి ఈరోజు మా నాయకుడు పాసిన సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సమాజ సేవలో జనసేన పార్టీ ముందుంటుందని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ అన్నారు. బద్వెల్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంగమేశ్వర స్వామి గిరిజన కాలనీలో ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ పేదల సమస్యలను పరిష్కరించడానికే పుట్టిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఎన్నికల సమయంలో జనసేన పార్టీ డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆపత్కాలంలో ఉన్నవారికి సహాయం చేయడంలో ముందుంటుందని అన్నారు. గత 15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పేద ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి లేదని తెలిపారు. గిరిజన కాలనీలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మనుబోలు జనసేన నాయకులు నయీం, జకీర్, పవన్, ప్రసాద్, శ్రీకాంత్, కదిర్, సురేష్, ఉదయ్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉండే గిరిజన కుటుంబాలకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలు పంచడం అనేది చాలా కృతజ్ఞతలు తెలియజేస్తాం మేము. ఈరోజు మనుబోలు జనసేన పార్టీ తరఫున ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి సురేష్ బాబు గారిని మనుబోలు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క తుఫాను వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాలకి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మనుబోలు మండలంలోని సంగమేశ్వర గిరిజన కాలనీ నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గత 10-15 రోజుల నుంచి వస్తున్న అకాల వర్షాల కారణంగా పలు మండలాల్లో కూడా ఇదే విధంగా అన్నదాన కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా ఎవరు కష్టాల్లో ఉన్నా, ఎవరు ఆకలితో ఉన్నా మాకు తెలిసిన వెంటనే మేము వచ్చి వాళ్ళని ఆకలి తీర్చడానికి జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ముందుంటుంది.
మనుబోలు మండలంలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే కురిసిన వర్షాలతో చెరువులు వాగులు నిండాయి. సాయంత్రం వరకు 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఈ భారీ వర్షంతో భయం గుప్పిట్లో బతుకుతున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తహసీల్దార్ నాగరాజు తెలిపారు. రానున్న 2 దినాలు కూడా మనకు హెవీ రెయిన్స్ అనేది ఉంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా నదీ తీర ప్రాంతాల్లో ప్రవేశించవద్దు. అదేవిధంగా సచివాలయం సిబ్బంది, అదే విఆర్ఓలు, పిఎస్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అందరూ పరిశీలించుకోవాలి. మనకు ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు ఎక్కడైనా సరే ట్యాంక్స్ లీక్ ఉన్నట్లయితే ఇమీడియట్గా ఇరిగేషన్ వారికి ఇన్ఫామ్ చేయాలి. ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను, ఈ హెవీ రెయిన్స్ వల్ల ఎవరు బయటకు తిరగొద్దు. ఈ 2 దినాలు అత్యవసర పరిస్థితి అయితే బయటకు రండి. వర్షాల కారణంగా ఉన్నప్పుడు బయట తిరగడము, విపత్తులకు గురి కావటం అని చేయకూడదని మీకు అందరూ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా సచివాలయం సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ, పంచాయతీ, పోలీస్ శాఖ వారందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఏ అవసరం వచ్చినా కానీ ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించడానికి అందుబాటులో ఉంటామని చెప్పేసి మీకు అందరూ తెలియపరుస్తున్నాను. ఈ 2 దినాలు కూడా మండల అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షం, గూడూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాలు జలమయం. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు, అంతటా ప్రమాద ఘంటికలు. హిందూ ధర్మాన్ని కాపాడడం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. గూడూరు డివిజన్ స్థాయి సమావేశంలో గీతాశ్రమం పీఠాధిపతి ప్రణవాత్మానంద స్వామి. గూడూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో మత ప్రచారం చేస్తున్న వారిని అడ్డుకోండి. సమరసత సేవా ఫౌండేషన్ గూడూరు మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు పిలుపు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే 131వ వర్ధంతి కార్యక్రమంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.